స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే ఒడిదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్లో ఏ సెక్టర్స్లో ర్యాలీ ఉండొచ్చు అన్న అంశంపై వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్తిని విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఇండియాలో నెలకొన్నటువంటి లాక్డౌన్ నేపథ్యంలో కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ రానున్న రోజుల్లో ఒక నెగిటివ్గా ఇంపాక్ట్ అవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. కానీ మనం ఈ లాక్డౌన్ నుంచి కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ ఏ రకంగా నెక్స్ట్ 2-3 quarters కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ మళ్ళీ పురోగమించే దిశగా ఎట్లా కొనసాగుతాయో మార్కెట్ వేచి చూసే ధోరణిలో చూడడానికి అవకాశాలు ఎక్కువగానే. కానీ ప్రస్తుతం చూసినట్లయితే లాక్డౌన్ నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్ ఒక పాజిటివ్ టెరిటరీలో బాటం టచ్ అయ్యి మళ్ళీ పాజిటివ్ టెరిటరీలోకి ప్రస్తుతం ట్రేడ్ అవటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దానికి ప్రధాన కారణం కనుక మనం చూసినట్లయితే మొదటిది యుఎస్ మార్కెట్లో యుఎస్ ఒక $2 trillion మార్కెట్ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. $2 trillion స్టిమ్యులస్ ప్యాకేజ్ని యుఎస్ ఎకానమీకి ఒక బూస్టర్ షాట్ కింద ఇవ్వడంతో యుఎస్ మార్కెట్స్ బాటం టచ్ అయ్యి మళ్ళీ నియర్లీ 25% దాకా డౌ జోన్స్ రికవర్ అవటం మనం లాస్ట్ వీక్ అబ్జర్వ్ చేస్తున్నాం. దాని యొక్క పాజిటివ్ ప్రభావంతో మన ఇండియన్ మార్కెట్స్ కూడా నియర్లీ సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ నియర్లీ 15% ర్యాలీ అవటం, అంతేకాకుండా అనేక స్టాక్స్ బాటమ్ స్ట్రచ్ అయ్యి పైకి రావటం మనం మార్కెట్లో అబ్జర్వ్ చేస్తున్నాం. కానీ ఇండియన్ మార్కెట్స్ ప్రస్తుతం మన యొక్క కంపెనీస్ ఎర్నింగ్స్ మీద ప్రస్తుతం నెలకొన్నటువంటి ఈ లాక్డౌన్ ప్రభావం ఏ రకంగా ఇంపాక్ట్ చేస్తుంది, అంతేకాకుండా కరోనా వైరస్ యొక్క ఇంపాక్ట్ ప్రస్తుతం ఇండియా మీద ఏ రకంగా ఇంపాక్ట్ చేస్తుందో మార్కెట్స్ వేచి చూచే ధోరణిలో ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. అంతేకాకుండా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శుక్రవారం రోజు ఇచ్చినటువంటి అనేక మానిటరీ పాలసీలో ఇచ్చినటువంటి అనేక ఇన్సెంటివ్స్, మ్యాక్సిమం ఇన్సెంటివ్స్, నార్మల్గా మార్కెట్ ఒక 100 points రిపో రేట్ కట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. కానీ ఆర్బీఐ గవర్నర్ మానిటరీ పాలసీ కమిటీ 75 basis points రేట్ కట్ని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దానికి కాకుండా అనేక ఇన్సెంటివ్స్ LTRO కానీ మరియు క్యాష్ రిజర్వ్ రేషియోని 100 basis points తగ్గించడం కానీ ఇవన్నీ ఇండియన్ బ్యాంకింగ్ రంగం మీద ఒక ఇన్సెంటివ్ కింద ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ ఆర్బీఐ ప్రకటించినటువంటి అనేక రకాలైన ఇన్సెంటివ్స్తో నియర్లీ ఎకానమీలోకి 470,000 crores మనీ అనేది పంపిన్ అవడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సో ప్రస్తుతం మార్కెట్స్ ఈ యొక్క ఇన్సెంటివ్స్ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ మీద నెక్స్ట్ 3-4 quarters ఏ రకంగా కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ ఉపయోగపడతాయో మార్కెట్ ప్రస్తుతం వేచి చూచే ధోరణిలో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. సెక్టోరియల్ పరంగా మనం చూసినట్లయితే డిస్క్రిషనరీ సెక్టర్స్, నాన్ డిస్క్రిషనరీ సెక్టర్స్, అంటే అత్యంత అవసరమైనటువంటి సెక్టర్స్, అవసరం లేనటువంటి సెక్టర్స్ కింద మనం డివైడ్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. అంటే అత్యంత అవసరమైన సెక్టర్ కింద చూసినప్పటికీ ఎఫ్ఎంసీజీ మరియు ఫుడ్, ఎఫ్ఎంసీజీ స్టాక్స్, ఫుడ్ స్టాక్స్, ఇటువంటి స్టాక్స్ మనం ఎట్లా ఉన్నటువంటి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వాటిని కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. నిత్యావసరాల కింద, నెసెసిటీస్ కింద వీటిని పేర్కొనడం జరుగుతుంది. సో మేము గత కొన్ని రోజులుగా ఎఫ్ఎంసీజీ సెక్టర్లో ఉన్న స్టాక్స్ని ఇన్వెస్ట్ చేయండి అని ఇన్వెస్టర్స్ చెప్తున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి ఈ అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో కనుక ఎటువంటి డిప్ వచ్చినా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి మంచి అవకాశంగా భావించవచ్చు. అంతేకాకుండా వచ్చే వారం కూడా మార్కెట్లో ఈ వొలటాలిటీ అనేది మార్కెట్లో కొనసాగబోతుంది. ప్రపంచ దేశాల్లో అమెరికా నుంచి వస్తున్నటువంటి కరోనా పాజిటివ్ కేసెస్ మరియు ఇండియాలో ఏ రకంగా ఈ కరోనా యొక్క ఇన్ఫ్లుయెన్స్, వైరస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇండియన్ ఎకానమీ మీద ఉంటుంది, ఈ నెంబర్స్ ఏ రకంగా పెరుగుతున్నాయో, ఈ నెంబర్స్ ఎక్కువగా మార్కెట్ మీద వచ్చే వారం ప్రభావితం చేయనున్నాయి.